మిత్రులారా నో రిజిస్ట్రేషన్ నో లైసెన్స్ నో పెట్రోల్ ఈ మూడు సంబంధం లేకుండా మనకి బైక్ వస్తే ఎలా ఉంటుంది ఎంత హ్యాపీ కదా డైలీ పెట్రోల్ కొట్టించుకొని 100 రూపాయలు పెట్రోల్ సంవత్సరానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే ఎంత ఇబ్బందికరం కదా అంటే రిజిస్ట్రేషన్ లేదు లైసెన్స్ అవసరం లేదు పెట్రోల్ అవసరం లేదు కేవలం ఒక రోజు ఛార్జింగ్ అంటే ఒక పూట ఛార్జింగ్ చేసుకుంటే 120 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది బైక్ అవే ఎలక్ట్రికల్ బైకులు మార్కెట్ లోకి వచ్చాయి ఈ బైకుల గురించి నేను ప్రాసెస్ చెప్పడానికి నేను ముందుకు వచ్చాను నేను కూడా గత 2 నెలల నుంచి నిన్ను సర్చ్ చేసుకుంటూ సర్వే చేసుకుంటూ అంటే ఎంక్వైరీ చేసుకుంటూ ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి సర్చ్ చేశాను ఎంక్వైరీ చేసుకున్నాను నాకు ఆఫర్ 2 నెలల కింద వచ్చినప్పటికీ కూడా తొందరపడి నేను తీసుకోలేదు ఎందుకంటే ఆలోచించాలి నన్ను బేస్ చేసుకొని వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు నేను ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డాను ఆ సొసైటీ కోసం అంటూ అది ఇది కాన్సెప్టులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతూ మళ్ళీ ఒక మళ్ళీ తీసుకోవాలంటే ఇబ్బంది కదా అని ఆలోచించుకుంటూ ఈ కాన్సెప్ట్లకి ఎందుకు ఎంటర్ అయినంటే ఇందులో ఎవరికి ఇబ్బంది లేదు ఎవరు దీంట్లో మోసపోయేదంట లేదు ఎవరు దీంట్లో నష్టపోయేదంట లేదు ఇందులో నేను చెప్పేదాన్ని ఏంటంటే ఈ బైక్ ఒక కాన్సెప్ట్ ఎలా ఉందంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి డైరెక్ట్ పర్చేస్ చేసుకొని బైక్ తీసేసుకోవడం రెండు ఈఎంఐ సిస్టమ్ మూడవ ఆప్షన్ కూడా ఉంది ఇంట్లో మూడో ఆప్షన్ ఏంటంటే ఈఎంఐతో పాటు ఈఎంఐ ఉంటూ మళ్ళీ ఇన్కమ్ సోర్స్ చేసుకోవడం కూడా ప్లాన్ ఉంది ఫర్ సపోజ్ 1 లక్ష రూపాయల బైక్ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకుందాం ఈ 1 లక్ష రూపాయల బైక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీకు నీ సివిల్ స్కోర్ను బట్టి కంపెనీ వాడే నీకు లోన్ ఇస్తాడు అంటే ఇప్పుడు ఏదైతే మనం కంపెనీ తీసుకున్నామో ఆ కంపెనీ మనకు లోన్ ఇస్తుంది అయితే ఈ లోన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్ మనకి నీ సివిల్ స్కోర్ని బట్టి ఇప్పుడు 1 లక్ష రూపాయలు నీకు బైక్ కావాలి కానీ 1 లక్ష రూపాయలకు నీకు ఈ సివిల్ స్కోర్ ఉందా లేదా నీకు వస్తుందా రాదా వాడికి 50,000 ఇవ్వచ్చు ఒకసారి నీ స్కోర్ బాగుందనుకోండి ట్రాన్సాక్షన్ బాగుందనుకో 1 లక్ష రూపాయలు ఇస్తాడు ఎనీవే మొత్తానికి దీంట్లో నీ సివిల్ స్కోర్ను బట్టి నీకు లోన్ వస్తుంది ఒకవేళ 1 లక్ష రూపాయలు పూర్తిగా వచ్చినప్పటికీ సరే 1 లక్ష రూపాయలకి బైక్ వచ్చింది 15,000 రూపాయలు కట్టావు 85,000 రూపాయలు అప్పు ఉంటుంది దానికి మామూలుగా బయట ఎట్లయితే మార్కెట్లో ఫైనాన్స్ సిస్టమ్ ఉంటుందో అదే సిస్టమ్ ఇందులో ఉంటుంది మేబీ 1 రూపాయి ఇంట్రెస్ట్ పడవచ్చు అది కలుపుకొని మొత్తం మీకు 24 మంత్స్ 24 నెలలు ఇన్స్టాల్మెంట్ కలిపి ఒక రేట్ చెప్పేస్తారు దాని ప్రకారం నెల కింద కట్టుకోవాలి ఇది ఒక ప్రాసెస్ నెలకు ఈ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి ఉండొచ్చు లేకుంటే కట్టుకున్న పరిస్థితిని కూడా ఎందుకు కట్టాలి అది కూడా కట్టుకోకుండా కంపెనీ ఒక అవకాశం ఇస్తుంది మీకు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు బైక్ కొన్నారు ఒక బైక్ తీసుకున్నారు మీరు కొన్న తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇంకొకరికి ఒక బైక్ మీరు ఇవ్వగలిగారనుకోండి వెంటనే మీకు ఒక 5,000 వస్తుంది ఇది ఒక ప్లస్ పాయింట్ కదా అంటే ఇక్కడ ఈ సిస్టమ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యానంటే నా తరపు నుంచి నా బహుజన జాతికి కొంచెం ఉపాధి కలిగినట్టు ఉంటుంది కదా నిరుద్యోగ సమస్య తీరినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఆలోచన చేశాను బైక్ వస్తుంది నెలొచ్చే లోపల 3,500 నుంచి 4,000 5,000 అది రేటును బట్టి ఫైనాన్స్ ఉంటుంది ఈ ఫైనాన్స్ కట్టుకునే క్రమంలో నెలలో ఒక బైక్ మనము వేరే పర్చేజ్ చేయించామనుకో వెంటనే మనకు 5,000 రూపాయలు వస్తుంది అదేనా ఒక 2 చేస్తే 10,000 వస్తుంది 10 చేసుకుంటే 50,000 వస్తుంది అది మన ఛాయిస్ అంటే ఈఎంఐ కట్టుకోకుండా మనము బైక్ మీద ఇన్కమ్ సోర్స్ కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఈ బైక్ కాన్సెప్ట్లో ఈ కంపెనీ ఇచ్చిన ఫెసిలిటీ ఏంటిదంటే ఈ కంపెనీ పక్కన పేరు ట్రోల్ అవుతుంది టెలికాస్ట్ అవుతుంది కాబట్టి మీరు చూసుకోవచ్చు కంపెనీ పేరు అండ్ డీటెయిల్స్ అన్ని ఇస్తాం మీకు అయితే ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ బైకులు మీరు సొంతంగా డైరెక్ట్ పేమెంట్ పెట్టుకోవడం కూడా ఒక ఆప్షను లేదా ఈఎంఐ ద్వారా తీసుకోవడం రెండో ఆప్షను అలాగే ఈఎంఐ కూడా కట్టకోకుండా మీరు బయట మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ అని చెప్పాలి దీన్ని మనకున్న ఫ్రెండ్ సర్కిల్లో నేను కూడా మార్కెటింగే చేసేది ఇది మనకున్న సర్కిల్లో ఇంకా వేరే వాళ్ళకి బైక్ ఒకటి సేల్ చేపిస్తే దాంట్లో మనకు కమిషన్ వస్తుంది ఇది క్లారిటీ అయితే మార్కెట్లో ఇది చాలా అవసరమని నేను అనుకుంటున్నా ఎందుకంటే పెట్రోలు డైలీ మనం ఖర్చు డబ్బులు పెట్టేందుకు పెట్రోల్ రాదు 115 రూపాయలు అయింది పెట్రోల్ ఇప్పుడు ఒక 50 కిలోమీటర్లకి 115 రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవాల్సి ఉంది అంటే కిలోమీటర్కి మనం 2 రూపాయల పైన చిల్లర పెట్టుకుంటున్నాం అదే
ఇది ఛార్జింగ్ ఖర్చు 10 రూపాయలు వస్తుంది. 10 రూపాయలు అంటే ఒక్కసారి ఛార్జింగ్ చేసుకుంటే 120 కిలోమీటర్లు మాక్సిమం గృహ అవసరాల కోసము ఇంటికి చుట్టూ తిరిగే వాళ్ళకైతే వారం వస్తుంది ఇది ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే. ఇలా డైలీ నిరంతరం ఆఫీసులో ఉపయోగించే వాళ్ళు పగులు పోయి వస్తారు, రాత్రి మనం ఛార్జింగ్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొక డౌట్స్ కొంతమంది అన్న ఈ ఛార్జింగ్ పేలిపోతుంది కదా అని కొంత చెప్తున్నారు. నిజం వాస్తవమే కొన్ని కావాల్సిన ఆయిల్ కంపెనీలు కొన్ని ఇట్లా వాంటెడ్గా చేస్తున్నాయని ఒక సర్వే కూడా బయటకు వచ్చింది. చాలా ఇప్పుడు ఆటో ట్రావెల్స్ గూడ్స్ వెహికల్స్ కూడా బ్యాటరీ ద్వారా వెహికల్స్ నడుస్తున్నాయి. అంటే ముందుంది కాలం అంతా ఎలక్ట్రికల్ సిస్టమే, ఎందుకంటే ఈ యొక్క లిక్విడ్ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ద్వారా చేసుకోవడం వల్ల దేశ పురోగతి కూడా అంటే ఇతర దేశాల మీద డిపెండ్ అయిపోయి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ మీద వాళ్ళు అమెరికా వాళ్ళు కూడా ఈ యొక్క చమురు ప్రాంతాలంతా ఆక్రమించుకొని అలాగే గల్ఫ్ కంట్రీస్ కూడా ఈ యొక్క శాసిస్తున్న ప్రపంచాలను. అంటే అలా కాకుండా ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా దీన్నే ఫ్లైవీల్ జనరేటర్స్ అంటారు, అంటే సొంతంగా తయారు చేసుకోవడం. ఇలాంటి ఉత్పత్తులు తయారు చేయి మార్కెట్లో ముందుకెళ్ళే కొద్దీ ఇంకా డెవలప్ కంట్రీస్గా మనము ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నేను ఈ దీంట్లో ఇన్వాల్వ్ కావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఎలక్ట్రికల్ బైకు అనేది పర్యావరణానికి చాలా అవసరం. మెయిన్గా గ్రీనరీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది, పొల్యూషన్ తగ్గుతుంది, పెట్రోల్ గ్యాస్ డీజిల్ వల్ల పొగ ఉత్పత్తి అవుతుంది. ఇందులో పొగ ఉత్పత్తి అయ్యే కాన్సెప్టే లేదు, నెంబర్ వన్. అలాగే ముఖ్యంగా పెట్రోలు డీజిల్ రేట్లు ఆ రేట్లు పెట్టి మనం కొనగలేం. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే వాళ్ళు స్వర్గానికి ఎగరలేరు, ఉట్టికి ఎగరలేరు అన్నట్టున్నది. ఇంకా కింద కుసలేరు, పైకి ఎగరలేరు, వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మనం మిడిల్ క్లాస్ వాళ్ళమే కాబట్టి బడ్జెట్ చూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి తక్కువలో బైక్ వస్తే మంచిదే కదా అనుకుంటాం. అంటే పెట్రోలు తగ్గించుకునే పరిస్థితి, సంవత్సరానికి 30,000 అంటే కూడా 30,000 రూపాయలు చీటీ వేసుకుంటే కూడా సంవత్సరానికి 30,000 దాచిపెట్టుకున్నా కూడా ఒక 20 ఏళ్లకు దాదాపు 6 లక్షలు పైన అవుతుంది. కాబట్టి ఇక్కడ నేనేం చెప్పేదాల్లో ఏంటంటే అలాగా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ గురించి ఆలోచన చేసి ఒక నిర్ణయం ఒక పర్యావరణం దృష్టిలో ఒకటి. అలాగే ముఖ్యంగా మనకు పల్లెల్లో ఉండే చదువుకునే యువకులు ఇంటర్ డిగ్రీ చేసి బిఏ ఎంబీఏలు చేసి బీటెక్లు చేసి వాళ్లకు ఉద్యోగాలు రాక నేను చూస్తున్న కొన్ని ప్రాంతాల్లో కరువు పనికి పోతున్నారు పిల్లలు, కొంతమంది చదువుకున్న పిల్లలు. అయితే ఇది ఒక చిన్న మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే ప్రతి ఇంటికి బైక్ అవసరం ఉంది. ఇప్పుడు ఒకప్పుడు ప్రతి ఇంట్లో సైకిల్ ఉండేది, ఇప్పుడు ప్రతి ఇంట్లో బైక్ అవసరం, కారు కూడా కొంటున్నారు ఇప్పుడు. కాబట్టి ఈ బైక్ కాన్సెప్ట్ మనం తీసుకోవడం వల్ల పర్యావరణానికి మేలు చేసిన వల్ల మొత్తం అలాగే చమురు తగ్గించడం వల్ల పెట్రోల్ డీజిల్ ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు మార్కెట్ విలువ పడిపోయి ఈరోజు మనం కూరగాయలు కొన్నా ఏది కొన్నా కూడా నిత్యావసర రేట్లు పెరగడం ఎక్కడ నుంచి పెరుగుతున్నాయి, ఈ యొక్క డీజిల్ రేటు పెరగడం వల్ల, ఈ పెట్రోల్ రేటు పెరగడం వల్ల. ఇవన్నీ తగ్గాలంటే దీనికి పరిష్కార మార్గం ఏంటంటే ప్రత్యేక మార్గాలు రావాల్సిందే. ఇది నాకు తెలిసి మంచి కాన్సెప్ట్ అనుకుంటున్నా. ఎప్పుడైతే ఇవి తగ్గుతాయో కూరగాయల రేట్లు తగ్గుతాయో అప్పుడు మనకి డెవలప్మెంట్ పెరుగుతుంది, మన గ్రాఫ్ పెరుగుతుంది, మన జీడిపి పెరుగుతుంది. ఒక్కటి కాదు, అన్నిటికీ ముడిపడి ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి దేశ పురోగతిని ఆలోచిస్తూ పర్యావరణాన్ని ఆలోచిస్తూ నిరుద్యోగ సమస్యని ఆలోచిస్తూ అలాగే మన ఇండివిజువాలిటీ ఖర్చులు దృష్టిలో పెట్టుకొని అంటే సంవత్సరానికి 30-40 మామూలుగా మినిమం 1 లీటర్ వేసుకుంటే 36,000 వస్తుంది సంవత్సరానికి. రోజు 2 లీటర్ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి దాదాపు 70,000-80,000 అంటే ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ తగ్గాలంటే ఇదో మంచి కాన్సెప్ట్ అని వచ్చాను. ఇందులో నేను పూర్తి డీటెయిల్స్ వీడియో ద్వారా చెప్పడానికి కన్నా పర్సనల్గా మీకు అన్నీ వస్తాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ కావాలంటే వాట్సాప్ నెంబర్ పెట్టింటాను పక్కన, ఈ వాట్సాప్ నెంబర్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని మీ యొక్క సంబంధించినవన్నీ డీటెయిల్స్ చెప్తాము. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెడితే మీ మెయిన్గా ముఖ్యంగా ఆధార్ కార్డు పాన్ కార్డు పెడితే మీకు సివిల్ స్కోర్ ఉందా లేదా, మీరు పనికొస్తారా లేదా, ఒకవేళ డైరెక్ట్ కొనుక్కోవడానికి లోన్ ఎలిజిబుల్ కాదా, లేకపోతే ఎలిజిబుల్ కాలేదు సరేనా నేను 15,000 రూపాయలు కట్టుకొని నేను బిజినెస్ చేసుకుంటాను, అదే 15,000 తీసుకొని నేను అకౌంట్ ఓపెన్ చేసుకొని నేను బైక్ సేల్ చేసుకుంటా బిజినెస్ చేసుకుంటాను డబ్బులు వస్తాయి బైక్ అవసరం లేదనుకున్న వాళ్ళు కూడా నో ప్రాబ్లం. లేదు నాకు బైకే కావాలంటే సివిల్ స్కోర్ బాగుందనుకోండి ఫైనాన్స్ ఇస్తారు బైక్ తెచ్చుకోండి. ఆంధ్ర తెలంగాణలో చాలా షోరూమ్లు ఉన్నాయి, మా కర్నూలులో షోరూమ్ ఓపెన్ అయింది, గుంటూరులో షోరూమ్ ఓపెన్ అయిపోయింది, విశాఖపట్నం, విజయవాడ ఇలా చాలా ప్రాంతాలలో, హైదరాబాద్లో అయితే సిటీలోనే సుమారుగా 30 షోరూమ్లు ఉన్నాయి. కాబట్టి
తెలంగాణలో ఆంధ్రలో చాలా షోరూమ్స్ ఉన్నాయి. మీ నియర్ బై ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ మీరు బైక్ పై చెక్ చేసుకొని మీరు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఫార్మాలిటీస్ ప్రాసెస్ అంతా మా దగ్గర జరుగుతుంది. మీరు అక్కడ పోయి చూసుకోవచ్చు, లేదు చూసుకోకపోయినా పర్లేదు అంటే డెలివరీ చేస్తారు. ఇవన్నీ కాన్సెప్ట్ వేరే సెక్షన్. అది ముందు ఈ బైక్ యొక్క ఉద్దేశం, ఈ కాన్సెప్ట్ మీకు చెప్పడానికి లైవ్ వీడియో ఇస్తున్నాను మిత్రులారా. ఇంక ఎనీ డౌట్స్ ఏదైనా ఉంటే వాట్సాప్లో కానీ కాంటాక్ట్లో చూసుకుందాం. థ్యాంక్ యూ.